ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు కుమారుడు మాజీ మంత్రి జలగం ప్రసాద్ రావు తెరాసలో చేరనున్నారు. రేపు ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో ఆయన తెరాస తీర్థం పుచ్చుకోనున్నారు. గతంలో పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించారనే కాంగ్రెస్ ఆయన్ని సస్పెండ్ చేసింది. తాజాగా ఆయనపై సస్పెన్షన్ ఎత్తివేస్తున్నట్లు శుక్రవారమే ఆ పార్టీ ప్రకటించింది. కాంగ్రెస్ కేంద్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ ఏకే ఆంటోనీ రాష్ట్ర అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి సమాచారం అందజేశారు. ఈలోగానే ఆయన తెరాసలో చేరుతున్నట్లు ప్రకటించి కాంగ్రెస్ పార్టీకి షాకిచ్చారు. ఖమ్మం జిల్లాకు చెందిన జలగం ప్రసాద్ రావు గతంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పనిచేశారు. పార్టీ వ్యతిరేక కలాపాలకు పాల్పడుతున్నారంటూ కాంగ్రెస్ 1999లో ఆయన సస్పెండ్ చేసింది. అప్పటి నుంచి ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఇటీవల తిరిగి కాంగ్రెస్ లోకొచ్చేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నాలను కొందరు నేతలు అడ్డుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఆయన తన అనుచరులతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. దీంతో ఆయన కారెక్కనున్నారంటూ ప్రచారం జరుగుతుండటంతో కాంగ్రెస్ పార్టీ స్పందించి సస్పెన్షన్ ఎత్తివేసింది. అయినప్పటికీ ఆయన తెరాసలో చేరాలని నిర్ణయించుకున్నారు. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్లి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.